తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్ధన్నపేట బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సిమెంట్ కాంక్రీట్ వేసి దాని మీద పిల్లర్ లేసి ఇల్లు కట్టుకుంటున్నాం. అవునా? సంసారం చేసేటోడు ఎవడైనా రెండరల ఇల్లు కట్టిన బునాది తీస్తాడు, భూమి గట్టి తగిలినాకనే దాని మీద పిల్లర్ లేస్తాడు, బీము లేస్తాడు, ఇల్లు కడతాడు. మరి లక్ష కోట్లు పెట్టి కట్టిన మేడిగడ్డ కింద ఇసుక కదిలితే కుంగిపోయిందని చెప్తుండంటే చెప్పు తీసుకొని కొట్టాలనా లేదా? మీరు ఒక్కసారి చెప్పండి మిత్రులారా. ఎవడైనా చదువుకున్నాడు అన్నం తినేటోడు ఇసుక మీద బ్యారేజ్ కడతాడా? ఇసుక కదిలితే ఇది కుంగిపోతుందా? వెనకటికి ఎవడో బుద్ధిమంతుడు పందిరేస్తానంట, కుక్కతో కదిలితే కూలిపోయిందంట. ఈడెవ్వరం అట్లున్నది. ఇవాళ సూతం పారా అంటే పోలీసులను అడ్డం పెట్టి వచ్చిన వాళ్ళనల్లా లాఠీ ఛార్జీలు చేపిస్తున్నాడు. నువ్వు సొక్కమైన బ్రిడ్జ్ కడితే, బ్యారేజ్ కడితే నువ్వు అడ్డుకునేది ఎందుకు? ఒకవేళ ప్రమాదంతోనే కూలితే చూపించడానికి నీకు వచ్చిన కష్టమైందని నేను అడుగుతున్నా. ఇవాళ అదే కాదు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. ఆయన ఇంకో మాట అన్నాడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, అవి డబ్బా ఇండ్లు, డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు ఈ సన్నాసి. నేను ఈ వర్ధన్నపేట పేదలను దళితులను నేను అడుగుతున్నా, బీసీలను నేను అడుగుతున్నా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండా? మీకెవరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మనకు రాలే. గజ్వేల్లో 1000 ఎకరాలల్లో 100ల గదుల కొద్దీ గడిని నిర్మించుకున్నాడు గజ్వేల్ల కేసీఆర్. ఆయన కొడుకు జన్వాడలో 100 ఎకరాలల్లో 100 కోట్లు పెట్టి ఆయన ఒక గడి నిర్మించుకున్నాడు. పంజగుట్ట చౌరస్తాలో ప్రభుత్వాన్ని 10 ఎకరాలల్లో 150 బెడ్రూమ్ల ఇల్లు ఆయన కట్టుకున్నాడు. తెలంగాణలో పిల్లలు 100లాది మంది చచ్చిపోయింది, 1000 ఎకరాల ఫామ్ హౌస్ నీకోసం, పట్నం పక్కనే 100 ఎకరాల ఫామ్ హౌస్ నీ కొడుకు కోసం, పట్నంలోనే 10 ఎకరాలల్లో గడీని భవంతులను నిర్మించుకోనికే మా పిల్లలు చచ్చిపోయినరా అని నేను అడుగుతున్నా. నేను అడగదలుచుకునే పేదల తరఫున, నేను అడగదలుచుకునే దళితుల తరఫున, నేను అడగదలుచుకునే బలహీన వర్గాల తరఫున 10 సంవత్సరాలు నీకు అవకాశం ఇస్తే 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు, 1000 ఎకరాల భూములు ఆక్రమించుకున్నావు, ఇవాళ టీవీలు పెట్టుకున్నావు, పేపర్లు పెట్టుకున్నావు, కానీ మా పేదోళ్ళకేమన్నా ఇండ్లు ఇచ్చినవా? మా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినవా అని నేను అడుగుతున్నా. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? మీకెవరికైనా ఉద్యోగం వచ్చిందా? మీ ఇంట్లో మీ పిల్లలకు ఉద్యోగం వచ్చిందా? మన ఇళ్ళ ఎవరికి ఉద్యోగం రాలే. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ఆయనకు ముఖ్యమంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, బిడ్డను ఓడగొడితే ఎంపీగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నాడు. సడ్డకుని కొడుకు సారాలు చూడ వచ్చిందని ఆయనకు రాజ్యసభ ఇచ్చిండు. ఇట్లాంటి పరిస్థితులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోయి, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోయి, ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోయి, మైనార్టీలకు 12% రిజర్వేషన్లు ఇవ్వకపోయి, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వకపోయి, KG-PG ఉచిత విద్య, నిర్బంధ విద్య అమలు చేయకపోయి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు వేసేది, ఇవాళ 20 రోజులు ఆలస్యమైంది. ధనిక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రతి నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్రానికి దాపురించింది. ఇవాళ ఈ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి మిత్రులారా. ఇవాళ ఆయన అంటుండు, నిన్న మన ఏడ చూసినా కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని. నేను చెప్పదలుచుకున్నా ఆ సన్నాసులకు, కాంగ్రెస్ వస్తే బిడ్డ మీ కరెంటు ఊడవిక్త నేనని చెప్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కరెంటు కాంగ్రెస్ రాగానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్రావు, దయాకర్రావు, కవితారావు కరెంటు ఊడవీకుతా? మీకు ఫీజులే ఉండవు బిడ్డ, మీ మోటార్లు కాలుతాయి, మీ ట్రాన్స్ఫార్మర్లు పేలుతాయని చెప్పి ఈ వర్ధన్నపేట గడ్డ మీద నుంచే నేను చెప్పదలుచుకున్నా. ఆ దత్తమ్మ దయాకర్రావుకి ఏబిసిడి లేరావు, ఎవడన్నా మంత్రి స్థాడా? నెత్తి మీద రూపాయి పెడితే 10 పైసలకు వణికిరాడు. అట్లాంటి వాడిని ఎవడన్నా మంత్రి చేస్తాడా? కేసీఆర్ సుట్టం కాబట్టి మంత్రి అయ్యండి. నేను ఇప్పుడు కూడా సవాల్ విసురుతున్నా వర్ధన్నపేట గడ్డ మీద నుంచి. ఆళ్ళు రాసిన మొత్తం
ఏపీజీడీలు మొత్తం రాసిన దయాకరావుకి ఏది అడిగితే అది రాసిద్దామయ్యా. అట్లాంటి వాళ్ళని మంత్రులను చేసి ఇవాళ మన జీవితాలు ఆగం చేస్తున్నాడు. ఇక మీ ఆరు రమేష్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. వరంగల్ ఆక్రమించుకుంటే అడ్డంగా బంగ్లాలు కడితే వరదలు వచ్చి వరంగల్ మునిగిపోయింది. ల్యాండ్ పూలింగ్లో మీ భూములు గుంజుకోవాలనుకున్నాడు, అడగనీకపోతే మిమ్మల్ని పోలీసులను పెట్టి కొట్టించాడు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చినాయి. ఇవాళ ఈ ఎన్నికలు ఒక పోలీసు దొంగ మధ్యలో జరుగుతున్నాయి. మీరు పోలీసు వాళ్ళ పక్కన ఉంటారా దొంగల పక్కన ఉంటారా మీరు ఆలోచన చేసుకోండి. ఈడున్న దయాకరవైనా రమేష్ అయినా ఈ నుంచి వలసపోయిన శ్రీహరి అయినా బానిసలే కదనయ్యా. వీళ్ళు ఎవరి ముందలన్నా గొంతెత్తి మాట్లాడగలరా, సమస్యలను ప్రస్తావించగలరా? ఈ బానిసలు మనకి ఎమ్మెల్యేలు కావాలనా? అందుకే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు. పేదోళ్ళందరూ కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు. మనం అనుకుంటే సరిపోదు, మనందరం రోడ్డు ఎక్కాలి, మనందరం పోలింగ్ బూత్కు పోవాలి, మన ఓటు హక్కును వినియోగించుకోవాలి, మనం చెయ్యి గుర్తు మీద ఒత్తాలి మీటర్ ఒత్తినప్పుడే ఇవాళ కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలుస్తుంది, అప్పుడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. అందుకే ఇవాళ మీరు కోరుకున్న తెలంగాణ కానీ మేము ఆశించి ఇచ్చిన తెలంగాణ కానీ ఈ రాష్ట్రంలో లేదు. అందుకే 2004లో తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇస్తానన్న గ్యారంటీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్లో పార్టీ తుడిచిపెట్టకపోయినా కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణలో కష్టాలు ఎదుర్కొన్నా ఇచ్చిన గ్యారంటీని నిలబెట్టుకున్నా తెలంగాణ గ్యారంటీని అమలు చేసిన అని సోనియమ్మ మనకు చెప్పింది. సోనియమ్మ ఏదన్నా మాట ఇస్తే, సోనియమ్మ గ్యారంటీ ఇస్తే అది 100% అమలై తీరుతుంది. అందుకే 17 నాడు తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిండ్రు. ఈ 6 గ్యారంటీలల్ల మా అక్కలందరూ బాగినాలే. ఇంటి ఆయన చేతిలో నగదు ఉంటే సాయంత్రం అయితే బెల్ట్ షాపునికి తలగబెడుతున్నాడు. ఇవాళ సంసారాలు ఆగమైనవి. ఇంటి ఆయన సంగతి చూస్తే అట్లుంది, 10వ తరగతి చదివి చూస్తే పిల్లగాడిని చూస్తే వాడు పొద్దున్నే ఓ చేతిలో బీర్సీస పట్టుకుంటుండు, ఇంకో చేతిలో బీఆర్ఎస్ జెండా పట్టుకుంటుండు. కేసీఆర్ ఆయనలాగానే ప్రతి ఒక్కడు ఎవడైనా ఆటగాడైనా పాటగాడైనా నాలాకటోళ్ళని 10 తయారు చేయాలనుకుంటాడు. ఈ కేసీఆర్కి ఏం పోయే కాలం వచ్చిందో, ఆయన లాకటోళ్ళని ఊరూరికి 100 తయారు చేస్తుండే సీసాలు పట్టేటోళ్ళని, ఎందుకంటే ఆయనకు కూడా శృతి ధరువు ఉండాలి అని. అందుకే ఈరోజు సోనియా గాంధీ గారు ఈ పేద ప్రజల కోసం 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. అది మహాలక్ష్మి కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, మహాలక్ష్మి పథకంలో ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వ నౌకరీ చేసేటానికి మొదటి తారీఖు నాడు జీతం వచ్చినట్టు ప్రతి ఆడబిడ్డ ఖాతాలో ప్రతి నెల మొదటి తారీఖు నాడు 2500 మీ ఖాతాలో ఉచితంగా వేసి మీ కుటుంబాలను మీ పిల్లలను ఆదుకొని పండుగొచ్చిన ఇంటికి మనవాడు వచ్చిన ఇంటికి చుట్టం వచ్చిన మీ చేతిలో నగదు ఉంటే మీ పిల్లల చదువులకు మీ సంసారం బాగు చేసుకోవడానికి ఉంటుందని చెప్పి 2500 నగదు ఇవ్వదలుచుకుంది కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఆదేశంతో. అదేవిధంగా ఆనాడు ఇంకా మా పెద్దమ్మలు ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇంకా గుర్తే ఉంది. 15 కింద కట్టెల పొయ్యితోని వంట వండితే కట్టెలు పచ్చి ఉంటే ఆ పొగ గొంతులకు పోయి ఊపిరితిత్తులకు పోయి కళ్ళు మండి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే ఆడబిడ్డల కన్నీళ్లు తురవడానికి కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఆనాడు దీపం పథకం తీసుకొచ్చి సిలిండర్ పొయ్యి గ్యాస్ స్టవ్ రెండింటిని మీకు ఇచ్చి 400 రూపాయలకే ఆ ఎల్ల మీకు సిలిండర్